భారతదేశంలో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో భాగంగా ఆదివాసులు తమ స్వీయ నియంత్రణను కొనసాగిస్తున్నారు. స్వీయ నియంత్రణలో భాగంగా తెలంగాణలోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామస్తులు కరోనా వైరస్ను అరికట్టడానికి తమ గ్రామ పొలిమేరల్లో స్వంత చెక్పోస్టును ఏర్పాటు చేసుకున్నారు. బయటి వారిని ఎవరిని కూడా తమ గ్రామంలోకి మార్చి 31 వరకు రానివ్వమని తీర్మానించారు. గ్రామస్తులు కూడా ఎవరు కూడా బయటికి వెళ్లవద్దని సూచించారు. తమ గ్రామంలో జరిగే పూజా కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. బయటి వారు ఎవరైనా గ్రామంలోకి రావాలంటే చెక్పోస్ట్ దగ్గర తమ వివరాలు నమోదు చేసుకుని గ్రామ పంచాయతీ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతనే రావాలని కోరారు. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సందర్భంలో నిన్నటి నుంచి కర్ఫ్యూ, ప్రజల కర్ఫ్యూ, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 13,000 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు ఎక్కడో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది కాబట్టి ఈరోజు మా పల్లెల్లో, మా ఆదివాసీ గూడెల్లో కూడా కరోనా వైరస్ రాకుండా మా ప్రజల నిర్ణయం మేరకు, మా గ్రామ పంచాయతీ పాలక వర్గం నిర్ణయం మేరకు, మా ప్రజల ఆరోగ్యం కొరకు ఈరోజు మార్లవాయి గ్రామ పంచాయతీ యొక్క పరిధిలో మేము గ్రామ చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత 31 తారీఖు వరకు మా గ్రామంలో ఏ కొత్త వ్యక్తి రాకుండా, మా గ్రామ ప్రజలు కూడా ఎక్కడో సుదూర ప్రాంతం వెళ్లకుండా ఈ కరోనా వైరస్ని అరికడదాం, ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదామని నిర్ణయంతో, ఇక్కడున్న ఉపాధ్యాయుల సహకారంతో, ఇక్కడున్న గ్రామ పంచాయతీ సహకారం, ప్రజల నిర్ణయం మేరకు వాళ్ళ ఆరోగ్య భద్రతనే మా ప్రజల ఆరోగ్యంగానని నేడు ఆదివాసీ వాళ్ళం నిర్ణయించుకున్నాం. ఈ కరోనా వ్యాధి రాకుండా మేమేం చేయాలి? కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా రావద్దు. ఎవరు వచ్చినా ఇక్కడ మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది కార్బరి ద్వారా ప్రత్యేకంగా నమోదు చేయిస్తున్నాం.
వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తారు, ఎందుకు వచ్చారని అడుగుతున్నాం. వారి వివరాలు కూడా మేము రాస్తున్నాం. ఖచ్చితంగా ఈ 31 వరకు మా ప్రాంతం వాళ్ళు, మా గ్రామస్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఈ కరోనా వ్యాధి మహమ్మారిని తరిమికొట్టడానికి మేమంతా ఏకతాటిపై వచ్చి, ఏదైతే కరోనా వ్యాధి ఉందో ఈ వైరస్ ని తరిమికొట్టడానికి మేమంతా శుభ్రంగా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, శానిటైజర్స్ ఉపయోగించాలి, మాస్కులు ఉపయోగించాలి. ఏదైతే మేము గ్రామ పంచాయత్ ద్వారా మాస్కులు పంపిణీ చేయడము, శానిటైజర్ ఇవ్వడమని కూడా నిర్ణయించుకున్నాం. ఏదైతే ప్రజల కొరకు ఏవైతే మంచి నిర్ణయాలు ఉన్నాయో దాని కొరకు మేమంతా ఈరోజు ఆదివాసీ పల్లెలైనటువంటి మార్లవీ గ్రామ పంచాయతీ నుంచే మొదలు పెట్టినాం. ఖచ్చితంగా ఈ కరోనా వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే కొత్త వ్యక్తులు ఎక్కడైతే సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినారో వాళ్ళని గుర్తిస్తున్నాం. ఈ రోజు కరోనా వ్యాధి వ్యాప్తంగా మాకు జరగవలసిన పెళ్లిని కూడా మేము వాయిదా వేస్తున్నాం. మా జరగవలసిన పూజ దేవుల పూజలు కూడా ఈ కరోనా వ్యాధి నుంచి, ఈ వైరస్ నుంచి ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని మా దేవతలను కూడా, ఆదివాసీ ప్రకృతి దేవతలైనటువంటి వాటిని కూడా ఆల్రెడీ గ్రామ స్థాయిలో పూజలు చేస్తున్నాం. ఖచ్చితంగా కరోనా వ్యాధిని తరిమికొట్టడానికి ఆదివాసీ సమాజం ఏకతాటిపై వచ్చి ఈరోజు గ్రామంలోనికి, మార్లవీ గ్రామ పంచాయతీలోనికి ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. I request all the tribal areas of Adivasi villages to follow the rules which have been given by the state government and the central government to keep ourselves clean and hygiene. If we keep ourselves clean, and then that virus which is globally being infected to many countries, nearly about 192 countries. So these people who have to be insecure with this virus, they have to follow the rules strictly which have been given by the state government, doctors and all the officials who are responsible for the people who have been living in the in our state. To be ourselves, to be without transmitted from these diseases, we have to keep ourselves clean by cleaning our hands with washing our hands with soaps or detergents to keep ourselves clean from this virus, and to maintain a social distance about at least 1 meter from each other, and we have to follow the strict rules for this to keep this virus away and keep ourselves in a proper health. Thank you. Today I came to Marlavi village of Jinu Mandal of Kerameri from Bhim district for marriage purpose actually, but it was postponed as due to coronavirus, as it is globally infecting almost, before it started in China only, then it spread all over almost global level, in means 192 countries. Now coronavirus is not a virus which is started now, but it was actually spread actually pilot, it is not new, but there was no clarification and doubts, that means there was not affected any time. This time it spread to anywhere more in all over the global. That is why it is our, as per the villages or the local body, they decided, the gram panchayat of this gram panchayat, that they have to be restrict the others people who are entering their gram panchayat, so that they can maintain self hygienic. It means it won't affect their gram panchayat people in this. For this, it is a good decision taken by the gram panchayat of Malawai of this general
సార్ జైన మండల్. ఓకే, గివెన్ మై ఆల్ మై ఇన్ఫర్మేషన్ విచ్ హ్యావ్ ద మాలవై గ్రామ పంచాయత్ ద రిజిస్టర్, దట్ మీన్స్ ఇన్ అండ్ అవుట్ పోస్ట్ చెక్ పోస్ట్ రిజిస్టర్ దట్ మెన్షన్డ్ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఆల్మోస్ట్ టుడే. సో ఐ హావ్ గివింగ్ మై ఇన్ఫర్మేషన్. ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ.